ధవళేశ్వరంలో దగా పడిన చెల్లెలు. ఈ రోజుల్లో పేపర్ చదవడం కన్నా పేడపడకలు చేసుకోవడం ఉత్తమం. చేతులు కంపుకొట్టినా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఏమిటి మావయ్య? ఏముందమ్మా, ఆ ధవళేశ్వరంలో అందమైన ఆఫీసర్ గారు స్టెనో ఉద్యోగానికి ఇంటర్వ్యూకి పిలిచాట. అందమైన ఆడపిల్లలు వచ్చారు. ఒక అమ్మాయి గదిలోకి రాగానే సర్టిఫికెట్లు చూడడం మానేసి ఆ అమ్మాయి మొహం ఎగాదిగా చూడడం ప్రారంభించాడు. ఈ శీలాన్ని సమర్పించుకుంటే ఉద్యోగం ఇస్తానట. ఆ దౌర్భాగ్యాలు సమర్పించుకుంది, ఈ వ్యధ ఇవ్వలేదు. ఇలాంటి సందర్భంలో రామరామ అనుకోకూడదే, కృష్ణకృష్ణ అనుకోవాలి. ఈ ఇంటర్వ్యూ నీ కొడుకు నా కొడుకు మన ఆఫీసులో చేసిన, ఆ అందమైన అమ్మాయిని మన ఆఫీసుకు వచ్చినా ఇక్కడ జరిగే కథ కూడా ఇదే, నాకేమి సందేహం లేదు. 1943-45 లో మీ కథలన్నీ నాకు తెలుసు, కానీ ఆపండి. తెలిస్తే కోడలము చెప్పకు, పరుగు పోతుంది. అహ్మదాబాద్ లో ఇది కోడల పిల్ల. ఏవో డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి, ఫిలప్ చేయడం మన కష్టం. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు? లోపల ఉన్నారండి. నెంబర్ వన్, నెంబర్ వన్. అదేమిటి జయా, నెంబర్ వన్ అని పిలిస్తే నువ్వు వచ్చా? ఏ, నేను నెంబర్ వన్ కాక నెంబర్ 10 లో తొద్దాం అనుకుంటున్నారా? అది కాదు జయా, ఇవాళ ఇంటర్వ్యూ ఉందని చెప్పాను కదా. అది మీరు ఇంటర్వ్యూ ఎలా చేస్తున్నారా అది చూడడానికి వచ్చాను. కానివ్వండి, కానివ్వండి. ఓకే, నెంబర్ వన్, నెంబర్ వన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ. మీ పేరేంటి? మేనక. మేనక, ఓ వెరీ స్వీట్ నేమ్. ఆ పేరంటే నాకు ఎంతో ఇష్టం. మీకు డాన్స్ గిన్స్ ఏమైనా వచ్చా? కొంచెం కొంచెం వచ్చండి. నాకు కూడా కొంచెం కొంచెం వచ్చిన వాళ్ళంటేనే చాలా ఇష్టం. అవును, మీకు పెళ్లి అవ్వలేదు కదా? లేదండి. ఐ వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు ఎంతవరకు చదివారు? బిఏ పాస్ అయ్యాను. బిఎస్ ఎందుకు పాస్ అవ్వలేదు? అది కదండి. నో, బిఎస్సి పాస్ అయిన వాళ్ళకి ఇక్కడ ఉద్యోగం ఉంటుంది. అలా అని మన అడ్వర్టైజ్మెంట్ లో వేయలేదు. వేయకపోయినా నేను చెప్తున్నానుగా, ఇక మీరు వెళ్ళొచ్చు. ఇంటర్వ్యూ చేయవలసింది నువ్వా నేనా? మీరు ప్లస్ నేను. నో, ఐ యామ్ ది బాస్ ఆఫ్ దిస్ ఆఫీస్. ఐ యామ్ ద వైఫ్ ఆఫ్ ద బాస్. అయినా ఏమిటండి అలాంటి ప్రశ్నలు వేడు? మీకు మేనకా అనే పేరు చాలా చాలా ఇష్టమా? అలా చెప్తే నేను మేనకా అని పేరు పెట్టుకునేదాన్ని కదా. అదంతా గ్యాస్ జయా, జోక్ చేశాను, సరదాగా జోక్ చేశాను. మీకు అమ్మాయితో జోక్ ఇవ్వండి. ఇంకో ముఖ్యమైన పాయింట్, మీరు ఉద్యోగం ఇచ్చే ఆఫీసర్ కదా. అవును. మీరెందుకు అలా మిల్క తెరిపోయి భరతనాట్యం ఆడతారు? టైట్ గా కూర్చొని సీరియస్ గా ప్రశ్నలు వేయచ్చుగా. టైట్ గా చాలా, మొహాన్ని కూడా టైట్ గా పెట్టండి. చాలా చాలు. నెంబర్ 2. నమస్కారం అండి. నమస్కారం, కూర్చో. నీ పేరేంటి? కమల. కమల, ఏం బాలేదు. విమల అని పేరు పెట్టుకోలేదు? అదేమో నాకు తెలీదు. టైప్ రైటింగ్ షార్ట్ అంటే తెలుసా? హైయర్ పాస్ అయ్యాను. హైయర్ పాస్ అయ్యావా? లోయర్ ఎందుకు పాస్ అవ్వలేదు? అదేమిటి? అదంతే, నా ఇష్టం. ఎందుకంటే నేను ఆఫీసర్ని, పైగా పెళ్ళాం కలిగిన పురుషుణ్ణి. ఓకే, మీరు వెళ్ళచ్చు. ఎలా ఉంది మన సీరియస్ యాక్టింగ్? నా మొహల్లా ఉంది. అదేమిటండి, టైట్ గా ఉండమంటే తరచిపోయిన సిమెంట్ బస్తాల బిగుసిపోతారు. కాస్త తగ్గించండి. చాలా, మరీ ఎంత, కొంచెం టైట్ గా ఉండండి. ఈ క్యాండిడేట్ కి టిక్ పెట్టమంటావా? ఆవిడికి టెక్ ఎక్కువలా ఉంది, ఇంటు పెట్టండి. దీనికి కూడా ఇంటేనా? అంతే. ఓకే, నెంబర్ 3. కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి. మీరు వెళ్ళండి. ఇప్పటికి 9 మంది అమ్మాయిలు వచ్చాయి, అందరికీ ఇంట్లు పెట్టించు. ఇలా అయితే మన ఆఫీస్కి లేడీ టైపిస్ దొరకదు. నేనేం చేయనండి, ఒక్కటి కూడా సంసారపక్షంగా లేదు. సంసారపక్షంగా ఉండటానికి నేనేమైనా సంసారం చేద్దామని ఇంటర్వ్యూ పెట్టానా? సర్లేండి, ఇంకో క్యాండిడేట్ని పిలవండి. నేను పిలవను, నువ్వే పిలుచుకో. నంబర్ 10. నమస్కారం బాబు. నమస్కారం అమ్మా. నమస్తే ఆంటీ, కూర్చోండి కూర్చోండి. బేబీ, బేబీ చూడండి, ఈ అప్లికేషన్ లో బేబీ అని అమ్మాయి పేరుంది. బహుశా మీరు అమ్మాయితో కలిసి వచ్చుంటారు. దయచేసి మీరు వెళ్ళి ఆ అమ్మాయిని పంపించండి. అదేం కాదు బాబు, నా పేరే బేబీ. మీరా? మీ వయసు? అదేమిటండి అలా అడుగుతారు? ఆవిడ చూస్తే వయసుతో తెలియడం లేదు. ఆంటీ, ఈ ఉద్యోగం మీరు చేస్తున్నారు అంతే. జయా, మనం డిస్కస్ చేసి. డిస్కషన్ లేదు, డిస్కషన్ లేదు. ఆంటీ మీరు వెళ్ళొచ్చు. వస్తానమ్మా.
అది కాదు ఇది కాదు ఆఫీసులో ఇలాంటి వయసు మళ్ళీ వాళ్ళే ఉండాలని మా అమ్మ చెప్పింది. ఇది కూడా మీ అమ్మ ఫిట్టింగేనా? ఆంజనేయులు గీతా మకరందం వచ్చిందయ్యా. ఏంటి గీతా మకరందం? అదేనయ్యా, ఒంటి మీద బట్టలు లేకుండా గుడిమీ బొమ్మల్లో ఉంటాయి అమ్మాయి బొమ్మలు. రహస్యానికి బొత్తిగా బట్టలు ఇప్పేస్తావురా? ఆ పుతకం గురించే కదా ఇప్పుడు మీరు అడిగింది. ఇప్పుడు అర్థమైందా? గీతా మకరందం వచ్చిందా? ఓహో అదే, ఇప్పుడే షిప్ లో దిగింది. కానీ ఆ పుస్తకంతో మీరు పోలీసులకు అంటపడితే మీ పని జైల్లో. ఏతాపారాయణే, ఆ పుస్తకంతో పాటు జైల్లో ఉంటే మాత్రం తప్పేముందయ్యా. అయినా ఇలాంటి పుస్తకాలు పోలీసుల ముందు చదువుతావా? హాయిగా పడగదిలో తలుపు వేసుకుని మరీ చదువుతాం. పడగదిలో కూడా లైట్ ఉండగా చదువుతారు, ఇటు సీకట్లోనే చదువుతారు. అయ్య గారు, ఆ ఈ రాత్రికి నాకు ఇచ్చేయండి. నీకెందు ఆ పుస్తకం? అదేం బాధపడితే వస్తుంది? బాధపడకపోవడానికి ఇది ఏమైనా ఇంగ్లీష్ లో రాసిన రామాయణం ఏంటండి? ఇలాంటి పుస్తకాలకు భాషాభేదం ఉండదండి. అమెరికాలో దొరగారైనా అనకాపల్లి నాయుడు గారైనా నోడుతోనే అన్నం తిన్నట్టు ముక్కుతోనే గాలి పీల్చినట్టు క్యారీ చేస్తా జైలుకి. భగవద్గీత లేదయ్యా? భగవద్గీత భగవద్గీత లేకపోతే పుస్తకాలు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. భగవద్గీత లేదు, భగవద్గీత. ప్యారిస్ నుంచి వస్తుందా ఆ పుస్తకం? ఉందా? అను ఇక్కడున్నావా? నీ కోసం ఇల్లంతా వెతుకుతున్నాను. ఏమిటాయ్ పడగదిలో గోపాలకృష్ణుని దూవుతున్నావు? ఇలాంటి బిడ్డ మన ఇంట్లో నడిచే రోజు త్వరలోనే ఉందండి. ఏమిటి ఇలాంటి బిడ్డ అంటే? నువ్వు నెల తప్పి తల్లి కాబోతున్నావు అనమాట. ఇలాంటి డీటెయిల్స్ వింటూ ఉంటే నా గుండెలు గర్వంతో ఉప్పొంగిపోతాయి. నా పూర్తి ఊరుకోండి, నోర్మండి. నేను నెల తప్పడం ఏమిటి? ఇలాంటి బొమ్మ అబ్బాయి గదిలో పెడితే కోడలు కడుపుని ఇలాంటి బిడ్డ పుడతాడని. నన్ను తాతని చేయాలని చూస్తున్నావా? అదేం కుదరదు. నేనే బిడ్డని కంటాను, వాడి గోపాలకృష్ణని పేరు పెడతాను, నీ చేతుల్లో పెడతాను. దానికి ఏర్పాట్లని పూర్తి చేశాను. చూసుకో, లక్కీ ఛాన్స్. అబ్బా, ఎలాంటి మొగుడిని ప్రసాదించాడు ఆ భగవంతుడు. నువ్వు భగవంతుడిని తిట్టి ప్రయోజనం లేదు, బాధపడి ప్రయోజనం లేదు. డీటెయిల్స్ మర్చిపోకు, అర్జెంట్ గా నా కొడుకుని కానీ ఇచ్చేయి. అమ్మాయి వస్తుందేమో, దిక్కుమల్లి పుస్తకం దాచేయండి. దాని కళ్ళ పడితే ఉరుపాసు తావడం కంటే వేరే గచ్చిందరం లేదు. దాచేయండి. తలగడా కింద కాదు, ఆ కాలు కింద తలగడా, నో ప్రాబ్లం. మీ అబ్బాయి గారు డాబా మీద వెన్నెల్లో కూర్చొని అకౌంట్ చూసుకుంటా ఉన్నారు, దిండు బెడ్షీట్ తీసుకురామన్నారు. రామారామా, ఎంత పరువు తక్కువ పని. ఈ దిక్కుమాలి పుస్తకాలు ఇంట్లో తీసుకురావద్దంటే వినిపించుకోరు మీరు. ఇప్పుడు ఏమైనా చూడండి. ఏమైంది? వాడికి సరైన వయసులో నిక్షేపలాంటి పుస్తకం అందింది. వాడు ఇప్పుడే లక్కీ ఫెలో రాస్కర్. తెచ్చావా? తీసుకొచ్చాను స్వామి. అక్కడ వేయి దేవి. ఏమిటండి ఇది? అబ్బా, అకౌంట్స్ రాసుకుంటాన్ని కోతిపళ్ళు చేస్తున్నారా? వెన్నెల్లో పడుకోవడం నాకు సరదా. బాగుంది మీ సరదా. ఇదేమిటండి ఇంత గట్టిగా ఉంది? గట్టిగా ఉందా? ఏమిటిది? ఇదేమిటండి ఇలాంటి పుస్తకాన్ని దీంట్లో పెట్టారు? నేను దాచలేదు. మరెవరు దాచుంటారు? మీ నాన్నగారా? కరెక్ట్, ఆయనే దాచుంటాడు. ఆ మహానుభావుడు ఎవరనుకుంటున్నావు? డూప్లికేట్ శ్రీకృష్ణుడు. అలాంటి మాట్లాడకండి పాపం అండి. ఏమిటా పని? మన కార్యక్రమానికి బ్యూటిఫుల్ కలర్ ఇవ్వడానికి ఈ పుస్తకం మంచి చేతికి వచ్చింది. చూడు, కమ్ ఆన్ చూడు. ఏమిటి ఆలోచిస్తున్నారు? బాధపడుతున్నాను. దేనికి ఆలోచిస్తూ బాధపడుతున్నాను? అబ్బా, ఎందుకని అడగవే? ఎందుకు? నిక్షేపంలాంటి నా పుస్తకం కాస్త దగ్గర జరగవాలి మన బెడ్రూమ్. చెప్పండి. ఇప్పుడు మన వాడు
ఆ పుస్తకంలో ఏ పేజీ చూస్తుంటాడా అని. ఊరుకోండి, పుస్తకం ఆ పిల్లల చేతుల్లో పడ్డందుకే నాకు సిగ్గుగా ఉంది. నాకు మాత్రం అలాంటి పుస్తకాన్ని సృష్టించిన ఆ సృష్టికర్తకి చెయ్యెత్తి నమస్కారం చేయాలండి. ముసిరి సిగ్గు నా చెప్తాను. మధుమాసం మన కోసం, ఈ మధుమాసం మన కోసం, వెన్నెల్లో ఈ నీలాకాశం, కన్నుల్లో ఈ ప్రేమావేశం, మల్లెల్లో మన్మథ సందేశం, ఈ మధుమాసం మన కోసం, ఈ మధుమాసం మన కోసం. సేవలు వద్దు, ఈ తీరని తాపం తీర్చును తీయని ముద్దు, చందన చర్చలు శీతల సేవలు వద్దు, ఈ తీరని తాపం తీర్చును తీయని ముద్దు. ఎన్నెల్లో ఈ నీలాకాశం, కన్నెల్లో సందేశం, ఈ మధుమాసం మన కోసం, ఈ మధుమాసం మన కోసం. ఈ మధుమాసం మన కోసం.